ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మద్యం అమ్మకాలన్నీ ప్రభుత్వమే చేపట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం విధానంలో మార్పులు తీసుకొస్తామని, తక్కువ ధరకే నాణ్యమైనటువంటి బ్రాండెడ్ మద్యం అందుబాటులో ఉండేలా చూస్తామని చెప్పి హామీ ఇవ్వటం, దానికి తగ్గట్టుగానే ప్రభుత్వ మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి పాలసీని రద్దు చేసి టెండర్లు పిలిచి లాటరీ ద్వారా షాపులు కేటాయించడం కూడా జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి అంశాలను చెప్పడం జరిగింది. ఒకటి ఏంటంటే, ముందు మద్యం రేట్లు తగ్గిస్తున్నామని చెప్పింది. దీనికి గాను గత ప్రభుత్వం 11 రకాల ట్యాక్సులు విధించింది. దాంట్లో మేము 4 రకాల ట్యాక్సులను తొలగించడం జరిగింది, 6 రకాల ట్యాక్సులు మాత్రమే మేము మద్యం మీద వేస్తున్నామని చెప్పింది. సో ఇప్పుడు ఒక కొత్త విషయాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇదేంటి అంటే, మద్యం ధర మీద 2% సెస్ విధిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఈ 2% సెస్ ఎందుకు అంటే, ఈ మందుకు బానిసలైపోయినటువంటి వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా వాళ్ళను బయటపడేయటానికి. సో అంటే తాగమని ప్రభుత్వమే మద్యం పోస్తూ, తాగిన తర్వాత మీరు తాగుడి నుంచి బయటికి రావటానికి అని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు వసూలు చేయటం ఇది. సో ఇది ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఏంటంటే ప్రివిలైజ్ ఫీజు అనేది ఒక కొత్త తెర మీదకి తీసుకొచ్చింది. ఈ ప్రివిలైజ్ ఫీజు అనేది ఏంటంటే రౌండ్ ఆఫ్ ఛార్జెస్ అనమాట. అంటే సాధారణంగా ఏదైనా సరే ఒక బాటిల్ ధర చిల్లర వచ్చినట్లయితే 100 రూపాయలు వస్తే ఓకే, 101 రూపాయలు వస్తే ఆ 1 రూపాయి అనేది చిల్లర, అలాగే 102 రూపాయలు, 103, 105. సో ఇవేమవుతాయి, చిల్లర అవుతాయి. సో ఈ చిల్లరని రౌండ్ ఆఫ్ చేయటం కోసం ప్రివిలైజ్ ఛార్జెస్ అంటూ ఒక కొత్త విధానాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఇదేంటంటే 101 రూపాయలు కనుక ఎంఆర్పి వచ్చినట్లయితే ఆ 1 రూపాయిని రౌండ్ ఆఫ్ చేయటానికి 110 రూపాయలు వసూలు చేస్తారు. అంటే జనరల్గా 101కి రౌండ్ ఆఫ్ 105 కూడా చేయొచ్చు కదా, అంటే ప్రభుత్వ లెక్కల్లో రౌండ్ ఆఫ్ ఛార్జెస్ మాత్రం 10 రూపాయలే ఉంటాయి. సో అందుకనే 110 రూపాయలు అవుతుందన్నమాట. కాకపోతే ఇక్కడే ఒక విచిత్రం ఏంటి అంటే, ఈ సెస్ 2% వసూలు చేస్తున్నారు కదా, సో ఇక్కడ ఏమవుతుంది, ఒక చిన్న లాజిక్ ప్రకారం ఇప్పుడు ఒక బాటిల్ ధర 100 రూపాయలు ఉంటే దాని మీద 2 రూపీస్ సెస్ కలుపుకొని అది 102 రూపాయలు అయితే, ఇది పైన చిల్లర 2 రూపాయలు వచ్చింది కాబట్టి దాన్ని రౌండ్ ఆఫ్ కోసం 110 రూపాయలు అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇలా ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. సో ఇవన్నీ కూడా అన్ని మద్యం దుకాణాల్లో అమలవుతాయి. అలాగే గతంలో లేనటువంటి ఆన్లైన్ పేమెంట్ యూపీఐ పేమెంట్ విధానాలను కూడా ప్రస్తుతం తీసుకువచ్చింది. ప్రతి మద్యం దుకాణం ఖచ్చితంగా ఆన్లైన్ ఆఫ్లైన్ పేమెంట్స్ని తీసుకోవాల్సిందే అని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది.